कोनसीम जिला मुम्मिडवरम काट्रेनिकोन मंडलम वालंटीर्लकु महिपाल चेरुवु ग्रांड पार्क फंक्षन हाल्लो सेवा पुरस्कारालु निर्वहिंचारु। ई कार्यक्रमंलो मंत्री विश्वरूप कोनसीम जिला वैसीपी अध्यक्षुडु पोन्नाड सतीश वालंटीर्लकु पुरस्कारालु अंदजेशारु। వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్ వ్యవస్థ నేడు దేశానికి ఆదర్శంగా నిలిచింది। గ్రామ పంచాయతీలకు పట్టుకొమ్మగా నిలిచిన వాలంటీర్లను సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పురస్కారాలతో సత్కరించడం ఆనందంగా ఉందని మంత్రి విశ్వరూప్ స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ తెలిపారు। వీళ్ళ కష్టంతో నేను కూర్చున్నారనే సంగతి ఎప్పుడూ కూడా కళ్ళలో కూడా మర్చిపోకండి। వాళ్ళకి గౌరవిస్తే నాకు గౌరవించినట్టే నాకు గౌరవిస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మన గౌరవం నారాయణ కారణం నాయకుడు కాబట్టి కార్యకర్తలు కాబట్టి మీరు నాయకుడికి కార్యకర్తలకి మీ గ్రామాల్లో ఉన్నాక చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పారు చిట్టుబాబు గారు। ఆ 50 ఏళ్లలో నాకు తెలిసి 4-5 మీకు అందరూ సమాచారం చాలా సంతోషం। ఈరోజు వాలంటీర్ల సన్మానించుకునే కార్యక్రమం మరి ప్రతి దిక్కున రాష్ట్ర వ్యాప్తంగా పెట్టమనే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు రేపు నియోజకవర్గం ఉన్నటువంటి 4 మండలాల యొక్క వాలంటీర్ల సన్మాన కార్యక్రమాన్ని శాసన సభలో పెట్టడం జరిగింది। ఈరోజు మీరు ఒకసారి ఆలోచించుకోండి, 2014 ఎన్నికల ముందు ఏ గోడ బాలపై చూసినా ఏ టీవీ ఆన్ చేసినా జాబ్ రావాలంటే బాబు రావాలన్న స్లోగన్ ఎక్కడ పెడితే అక్కడ కనిపించింది। టీవీ పెడితే చాలు, జాబ్ రావాలంటే బాబు రావాలి। చాలామంది అనుకున్నారు మన నిరుద్యోగ సమస్య తీరిపోద్ది, ఇవాళ చంద్రబాబు నాయుడు వస్తే మనందరం బాబు జీవితాల్లో బాగుపడతాయని చెప్పారు। వెంటనే పాపం పరిస్థితుల్లో సీనియర్ అనో అనుభవజ్ఞులను ఆ రోజుని చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు। 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు, నాకే తెలియదు కానీ ఏ ఒక్కరికి కూడా జాబ్ వచ్చిన దాఖలాలంటే ఎక్కడ లేదు। జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చారు, వచ్చిన వెంటనే 6 నెలలలోపే ఒకే ఒక్క నోటిఫికేషన్తో దాదాపు 140,000 సచివాలయ విద్యుత్ ద్వారా నిరుద్యోగం తీసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకున్నాను। బహుశా భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఒక్క టైంలో 140,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చిన దాఖలాలు భారతదేశ చరిత్రలో, అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది। ఒక దూరం ఉంటుంది సార్